Welcome to Harshit Institute Current Affairs Objective Bits. First question, which organization has won the second prize in the annual report category at the PRSI National Awards 2023? PRSI National Awards 2023 lo Varshika Nivedika Vibhagam lo Rendova Bahumatini ee samstha gelchukundi. Options NTPC, BPCL, NHPC, ONGC. Correct answer NHPC. Full form వచ్చేసి నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫరీదాబాద్లో ఉంది అండ్ ఎప్పుడు జరిగిందంటే ఈవెంట్ వచ్చేసి నవంబర్ 25th నుంచి 27th వరకు జరిగింది అండ్ దీనిలో భాగంగానే సెకండ్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది ఎన్హెచ్పిసి యొక్క చైర్పర్సన్ వచ్చేసి రాజీవ్ కుమార్ విష్ణోయ్ రాజీవ్ కుమార్ విష్ణోయ్ వచ్చేసి ఎన్హెచ్పిసి యొక్క చైర్పర్సన్ అండ్ ఇక్కడ పిఆర్ఎస్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పిఆర్ఎస్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఎన్హెచ్పిసి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫరీదాబాద్లో ఉంది అండ్ చైర్పర్సన్ వచ్చేసి రాజీవ్ కుమార్ విష్ణోయ్ అండ్ ఈవెంట్ వచ్చేసి నవంబర్ 25th నుంచి 27th వరకు జరిగింది ఇన్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అప్కమింగ్ టైగర్ రిజర్వ్ ఇన్ దామోహ డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని దామోహ జిల్లాలో రానున్న టైగర్ రిజర్వర్ యొక్క విస్తీర్ణం ఎంత ఆప్షన్స్ 2,300 square kilometers 2,375 square kilometers అండ్ 2,400 square kilometers 2,200 square kilometers కరెక్ట్ ఆన్సర్ 2,300 square kilometers దామోహ అనే డిస్టిక్లో 2 sanctuaries ఉన్నాయి ఆ రెండింటిని కలిపి టైగర్ రిజర్వ్గా చేశారు ఒకటి వచ్చేసి నోరాదిహి అండ్ అలాగే దుర్గావతి ఈ 2 sanctuaries కలిపి ఒక టైగర్ రిజర్వ్గా చేశారు అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఈ టైగర్ రిజర్వ్లో టోటల్ 16 tigers ఉన్నాయి అండ్ అలాగే నేషనల్ టైగర్స్ డే వచ్చేసి July 29th సెలబ్రేట్ చేస్తారు అండ్ అలాగే ఈ టైగర్ రిజర్వ్ యొక్క టోటల్ విస్తీర్ణం వచ్చేసి 2,300 square kilometers నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మెడల్ డిడ్ అనిష్ బాన్వాలా విన్ ద మెన్స్ 25 meters ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్ ఎట్ ISSF వరల్డ్ కప్ ఫైనల్స్ ISSF ప్రపంచ కప్ ఫైనల్స్లో పురుషుల 25 meters ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో అనిష్ బాన్వాలా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు ఆప్షన్స్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ నన్ ఆఫ్ ది అబో కరెక్ట్ ఆన్సర్ బ్రాంజ్ అండ్ ఈ మెడల్ని గెలుచుకోవడం ఫస్ట్ ఇండియన్ వచ్చేసి అనిష్ బాన్వాలా అండ్ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే దోబా ఇన్ ఖత్తర్ ప్రీవియస్గా ఇండియా నుంచి 2 persons ఫైనల్కి రీచ్ అయ్యారు కాకపోతే ఏ మెడల్ గెలుచుకోకుండా పోయింది నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి 2009 విజయ్ కుమార్ ఫైనల్స్కి రీచ్ అయ్యారు అండ్ అలాగే 2015 గుర్ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరు కూడా ఫైనల్స్కి రీచ్ అయ్యారు కానీ ఎటువంటి మెడల్స్ అనేది సాధించలే సో అలాగా అనిష్ బాన్వాలా వచ్చేసి బ్రాంజ్ మెడల్ గెలుచుకొని ఫస్ట్ ఇండియన్గా మెన్స్ 25 ర్యాపిడ్ ఫైర్లో ఈ మెడల్ అనేది గెలుచుకోవడం సాధించారు అండ్ అలాగే ISSF ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ ద పబ్లిషర్ ఆఫ్ ద బుక్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్
ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అనే పుస్తక ప్రచురణకర్త ఎవరు? ఆప్షన్స్ జైకో పబ్లిషింగ్ హౌస్, వెట్ల్యాండ్ పబ్లికేషన్స్, రూప పబ్లికేషన్స్, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. కరెక్ట్ ఆన్సర్ రూప పబ్లికేషన్స్. అండ్ అలాగే ఈ బుక్ యొక్క ఆథర్ వచ్చేసి షర్మిస్తా ముఖర్జీ. హూ ఇస్ ద డాటర్ ఆఫ్ ప్రణబ్ ముఖర్జీ? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లేటెస్ట్ రివిజన్ ఇన్ S&P గ్లోబల్ రేటింగ్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఇండియా ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024? ఫినాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశానికి S&P గ్లోబల్ రేటింగ్ యొక్క జీడిపి వృద్ధి అంచనాలో తాజా సవరణ ఎంత? ఆప్షన్ 6.4%, 6.3%, 6.5% అండ్ 7.0%. కరెక్ట్ ఆన్సర్ 6.4%. అండ్ అలాగే వేరే రిపోర్ట్స్ ప్రకారం వచ్చేసి IMF ప్రకారం 6.3%, అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క రికార్డ్ ప్రకారం 6.3%, అండ్ RBI వచ్చేసి 6.5%, అండ్ అలాగే మోర్గన్ అండ్ స్టాన్లీ ప్రకారం 0.5%, అండ్ అలాగే మూడీ యొక్క రిపోర్ట్ ప్రకారం వచ్చేసి 6.7%, అండ్ అలాగే S&P గ్లోబల్ రేటింగ్ యొక్క రిపోర్ట్ ప్రకారం అయితే 6.4%. నెక్స్ట్ క్వశ్చన్, ద సెకండ్ ఫ్లోటింగ్ CNG స్టేషన్ ఇన్ వారణాసి ఈజ్ ఇనాగ్రేటెడ్ బై? వారణాసిలో రెండవ తేలియాడే CNG స్టేషన్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, అమిత్ షా. కరెక్ట్ ఆన్సర్ హర్దీప్ సింగ్ పూరి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. హర్దీప్ సింగ్ పూరి వచ్చేసి దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే రవిదాస్ ఘాట్ దగ్గర దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది దేని కింద ఆపరేట్ చేస్తారంటే MRU. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మొబైల్ రీఫీలింగ్ యూనిట్. MRU కింద దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే గెయిల్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క టోటల్ వర్త్ వచ్చేసి 17.5 crores. అండ్ దీని యొక్క కెపాసిటీ వచ్చేసి ఫోర్ థౌజండ్ కేజీ పర్ డే. అండ్ ఎంత ఎన్ని బోట్స్కి ఫిల్ చేస్తుందంటే 300 to 400 boats. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 4000 kg. అండ్ ఎన్ని బోట్స్ని ఫిల్ చేస్తుందంటే 300 to 400 boats పర్ డేలో దీన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎవరు డెవలప్ చేశారంటే గెయిల్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క బడ్జెట్ వచ్చేసి 17.5 crores. అండ్ దేని కింద ఆపరేట్ చేస్తారంటే మొబైల్ రీఫైలింగ్ యూనిట్ కింద దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఫస్ట్ స్టేషన్ వచ్చేసి నోమాఘాట్ దగ్గర లాంచ్ చేశారు. అండ్ ఎప్పుడంటే డిసెంబర్ 2021లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క టోటల్ కెపాసిటీ వచ్చేసి 15,000 kg పర్ డే. అండ్ ఎన్ని బోట్స్ని డైలీ ఫిల్ చేస్తుందంటే 1,000 to 1,500 boats ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే రీసెంట్గా దీనికి ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అవార్డు నేమ్ వచ్చేసి మిడ్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్. మిడ్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అనేది నోమాఘాట్ దగ్గర ఉన్న ఫస్ట్ ఫ్లోటింగ్ CNG స్టేషన్కి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ ఫ్లోటింగ్ CNG స్టేషన్ వచ్చేసి వారణాసిలో ఉన్న రవిదాస్ ఘాట్ దగ్గర దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి షాహోజీ మహారాజ్ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఛత్రపతి షాహోజీ మహారాజ్ విశ్వవిద్యాలయం ఏ ప్రదేశంలో ఉంది? ఆప్షన్స్ పూణే, గౌహతి, జైపూర్, కాన్పూర్. కరెక్ట్ ఆన్సర్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్.
అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1966లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ టోటల్ 617 కాలేజెస్ అండ్ రీసెంట్గా దీనికి నాక్ వాళ్ళు A++ గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది నాక్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అసైన్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అసైన్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అండ్ దీనికి ఈ కాలేజ్కి A++ గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1966లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ దీని యొక్క ఛాన్సలర్ వచ్చేసి ఆనందీ బీన్ పటేల్ అండ్ అలాగే వైస్ ఛాన్సలర్ వచ్చేసి వినయ్ కుమార్ పాతక్ నెక్స్ట్ క్వశ్చన్ హూ అన్విల్డ్ ద లోగో అండ్ మాస్కట్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 లోగో మరియు మాస్కట్ను ఎవరు ఆవిష్కరించారు ఆప్షన్స్ అనురాగ్ సింగ్ ఠాకూర్ కిషన్ రెడ్డి మహేంద్రనాథ్ పాండే రాజ్ కుమార్ సింగ్ కరెక్ట్ ఆన్సర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ అండ్ దీని యొక్క మాస్కట్ వచ్చేసి ఉజ్వల ఇస్పారో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ గివెన్ ద ఫెసిలిటీ టు ఇండియాస్ టు ట్రావెల్ వితౌట్ వీసా వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని భారతీయులకు ఇటీవల ఏ దేశం కల్పించింది ఆప్షన్స్ జపాన్ చైనా ఇజ్రాయెల్ మలేషియా కరెక్ట్ ఆన్సర్ మలేషియా అండ్ అలాగే ఇండియాతో పాటు చైనాకు కూడా వీసా లేకుండా ఇవ్వడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 30 డేస్ దీనికోసం ఈ వీసా ఫ్రీ అనేది ఇస్తున్నారంటే టు ప్రమోట్ టూరిజం అండ్ అలాగే ఇండియాకి రీసెంట్గా శ్రీలంక వాళ్ళు కూడా శ్రీలంక అండ్ థాయిలాండ్ వాళ్ళు కూడా శ్రీలంక అండ్ థాయిలాండ్ వాళ్ళు కూడా వితౌట్ వీసా అనేది ఇవ్వడం జరిగింది అండ్ మలేషియా ప్రీవియస్గా కొన్ని కంట్రీస్కి ఫ్రీ వీసా అనేది ఉంది ఆ కంట్రీస్ వచ్చేసి టర్కీ ఇరాన్ సౌదీ అరేబియా బహ్రెయిన్ కువైట్ అండ్ అలాగే యుఏఈ ఈ కంట్రీస్కి ఫ్రీ వీసా అనేది మలేషియా ప్రీవియస్గా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇండియా అండ్ చైనాకు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ ద FIH గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023 FIH గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023కి ఎవరు నామినేట్ అయ్యారు ఆప్షన్స్ పీటీ ఉష సవిత పూన్య రాణి రంపాల్ అండ్ సీమా పూన్య కరెక్ట్ ఆన్సర్ సవిత పూన్య అండ్ FIH ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ FIH యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1924లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మహమ్మద్ తయాబ్ ఇక్రమ్ అనే పర్సన్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్